వెల్కమ్ టు వెనిలా ఇంగ్లీష్. మొన్నటిదాకా మనం ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్, వర్బ్సే కదా. సో మరి మెయిన్ టాపిక్ వర్బ్ అయిపోయిన తర్వాత మిగతా చెప్పుకోవాలి కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, అందరికీ తెలిసిందే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని. ఏంటో చెప్పండి చూద్దాం. నౌన్ కదా, అందరికీ మెయిన్ ఇంపార్టెంట్ నౌన్. నౌన్ అంటే ఏంటి, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటున్నాం. నౌన్ అంటే నామవాచకం. ఏంటి ఫ్రెండ్స్ నౌన్ అంటే? నామవాచకం. నామవాచకం అంటే ఏంటి, వస్తువుల పేర్లు కానీ, పర్సన్స్ నేమ్ కానీ అంటే మనిషి పేర్లు కానీ, లేదా ఆ ప్రదేశాల పేర్లు కానీ, ఏ పేర్లైనా సరే నామవాచకం అంటారు, రైట్? మరి దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం. నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్, అంటే నౌన్ అనేది ఒక పేరుని తెలపగల వర్డ్ అని అర్థం, పదం, పేరుని తెలపగల పదం అని అర్థం. అంటే ఈ నౌన్ అంటే ఏంటి, పేర్లని తెలిపేదాన్ని నౌన్ అని అంటారు. మరి ఇదేం చెప్తుంది, నౌన్ అనేది దేన్ని చెప్తుంది, వర్బ్ అంటే పనిని తెలుపుతుంది, మరి నౌన్ అంటే నేమ్స్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. అంటే వస్తువుల పేర్లు కానీ, మనిషి పేర్లు కానీ, ప్రదేశాల పేర్లు కానీ, ఈ మూడింటి పేర్లని తెలిపేదాన్ని నామవాచకం అంటారు. ఇంగ్లీష్లో కూడా అంతే, నేమ్స్ ఆఫ్ ద వర్డ్ విచ్ రిప్రజెంట్స్ ఏ నేమ్, నేమ్స్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ అన్ యానిమల్ ఆర్ ఎ ప్లేస్, ఏదైనా కావచ్చు, ఏదైతే పేర్లని తెలుపుతుందో దాన్ని నౌన్ అని అంటారు, రైట్ ఫ్రెండ్స్? నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏంటివి, రవి. రవి అనేది ఏంటి, ఒక వ్యక్తి పేరు, అవునా, ఒక మనిషి పేరు, మనిషిలో వ్యక్తి, బాయ్స్ నేమ్, అది రవి అనేది ఒక నేమ్. నెక్స్ట్ నాని. నాని అనేది కూడా అంతే, ఒక నేమ్, రైట్? నెక్స్ట్ రివర్. రివర్ అంటే ఏంటి, అది కూడా ఒక ప్రదేశం కదా. రివర్ అంటే ఏంటి, నదులు కదా. రివర్ అంటే నదులు, నదులు ప్రవహిస్తున్నాయి అంటాం కదా, అంటే రివర్స్. రివర్ అది కూడా ఒక పేరే. చాలా రివర్స్ చాలా రకాలుగా ఉండొచ్చు, బట్ అన్నింటినీ కలిపి రివర్ అనే అంటాం కదా, అలా. నెక్స్ట్ హైదరాబాద్. హైదరాబాద్ సిటీ అందరికీ తెలిసిన సిటీ హైదరాబాద్, అది అంటే ప్రదేశాల పేర్లు, నేమ్ ఆఫ్ ఎ ప్లేస్. నెక్స్ట్ ఏంటి, మంకీ. మంకీ అంటే యానిమల్, యానిమల్ నేమ్ మంకీ అంటే జంతువుల పేర్లు, ఎక్సెట్రా. అలాంటివి మనం ఇంకేనా రాయచ్చు. మీ పేరు కూడా ఒక నౌనే, నా పేరు కూడా ఒక నౌనే. మీ పక్కన ఉండే చైర్, బుక్, పేపర్, స్విచ్, ఇవన్నీ పేర్లే. అలా అనమాట, పుస్తకం, పెన్సిల్, మార్కర్, ఇవన్నీ నౌన్సే కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ అందులో కానీ ఈ నౌన్లో మనం గ్రామర్లో నేర్చుకోవాలి అంటే గ్రామర్ అందులో కూడా టైప్స్ ఉంటాయి. మరి ఆ టైప్స్ నేర్చుకుంటేనే మనకి ఇంకా ఈజీ అవుతుంది. నౌన్స్ అనేవి ఇన్ని రకాలు ఉన్నాయి కదా, దాన్ని ఎలా డిఫరెంట్గా ఎలా చెప్పాలి అంటే, ఇది ఈ కేటగిరీస్ అంటాం కదా, గుంపులు, కేటగిరీస్, గ్రూప్స్, అలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ ఏంటో చూద్దాం ఒకసారి. టైప్స్ ఆఫ్ నౌన్స్. సరే, ఈ టైప్స్ ఆఫ్ నౌన్స్నే మీకు ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది. ఒక క్వశ్చన్, అది నౌన్ అన్నారు ఓకే, బట్ నౌన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఆ డౌట్ వచ్చి ఉంటుంది. ఫైండ్ నౌన్ బై. నౌన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంట, వాట్, హూ, హూమ్. ఏంటి, వాట్, హూ, హూమ్. మీకు ఇక్కడ వాట్, హూ అని అనగానే మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, మీకు ఒకటి తెలిసి ఉండొచ్చు, ఏంటి హూ నౌన్ ఇవన్నీ, వాట్, హూ, వెన్, హూమ్, ఇవన్నీ ఏంటివి, క్వశ్చన్ వర్డ్స్. మీకు సెంటెన్స్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను, సెంటెన్స్ అనేవి ఎలా డిఫైన్ చేయొచ్చు క్వశ్చన్ వర్డ్ తోటి. సో ఐ మీన్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ అనేది ఎలా డిఫైన్ చేయొచ్చు క్వశ్చన్ వర్డ్ తోటి. సేమ్ నౌన్ కూడా అంతే. అంటే ఇప్పుడు చూద్దాం, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అన్నారు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అన్నారు, నీ పేరు ఏమిటి, ఏమిటి అని వచ్చినప్పుడు నువ్వేం చెప్తావు, నా పేరు సంథింగ్ ఇక్కడ ఉంది, నా పేరు రవి అని చెప్తారు. అంటే ఏమిటి అన్నప్పుడు ఏమొచ్చింది, ఆ ప్లేస్లో రవి అని వచ్చింది కదా. అంటే క్వశ్చన్ వర్డ్ని రీప్లేస్ చేస్తూ మనం నౌన్ని యాడ్ చేస్తున్నాం. అంటే దేన్ని బట్టి మనం నౌన్ని చెప్పగలము, క్వశ్చన్ వర్డ్. వాట్ ఈజ్ యువర్ నేమ్, ఇంగ్లీష్లో నీ పేరు ఏమిటి అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్.
రిప్లై ఏమొస్తుంది, మై నేమ్ ఈజ్ రవి అని వస్తుంది, రైట్? మై నేమ్ ఈజ్ రవి అని అన్నప్పుడు వాట్ వర్డ్ బదులు రవి వచ్చేసింది, అంటే క్వశ్చన్ వర్డ్ బదులు మనం నౌన్ రీప్లేస్ చేస్తున్నాం. సో అందుకే క్వశ్చన్ నుంచి నౌన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నౌన్స్. టైప్స్ ఆఫ్ నౌన్స్లో ఫస్ట్ టైప్ ఏంటి? కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే తెలుగులో ఏమంటారు దాన్ని? సాధారణ పేర్లు. సాధారణ పేర్లు అంటే ఏమిటి అని డౌట్ వస్తుంది ఎవరికైనా, చూద్దాం అదేంటో. నేమ్స్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ సిమిలర్ థింగ్స్. ఏంటి నేమ్స్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ సిమిలర్ థింగ్స్? సిమిలర్ థింగ్స్ యొక్క నేమ్స్ అనేది కామన్ నౌన్ అన్నమాట. అంటే గ్రూప్స్ ఒక అందరికీ ఇప్పుడు పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు అంటే నావెల్స్ అయి ఉండొచ్చు, స్టోరీ బుక్స్ అయి ఉండొచ్చు, మనం చదివే సబ్జెక్ట్ బుక్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ అన్నీ ఒక రకమే కాదు కదా, డిఫరెంట్ డిఫరెంట్. ఆ డిఫరెంట్ అన్నీ ఒక గ్రూప్గా ఏం చెప్తాం మనము? బుక్స్ అని అంటాం, రైట్? అదనమాట. సిమిలర్ థింగ్స్ని ఒక గ్రూప్గా అనుకుంటే దాన్ని కామన్ నౌన్స్ అంటారు. అంటే టేబుల్స్ చాలా ఉంటాయి. టేబుల్ అంటే అలా అనమాట. ఒకసారి చూద్దాం. ఏ టేబుల్, ఏ బుక్, విండో, కంట్రీ. కంట్రీస్ అంటే చాలా కంట్రీస్ ఉంటాయి. మనం ఏంటో కంట్రీ పేరు అనేది మెన్షన్ చేయలేదు, బట్ ఏ కంట్రీ, ఒక కంట్రీ, అన్ని కంట్రీస్లో ఒక కంట్రీ అనమాట. అలా ఇన్ని టేబుల్స్ ఉన్నాయి, ఒక టేబుల్. అలా సిమిలర్ థింగ్స్ని ఒక గ్రూప్గా ఒక పేరు పెడతాం. ఆ పేరుని ఉండేదాన్ని కామన్ నౌన్ అంటారు, రైట్ ఫ్రెండ్స్? అంటే సాధారణ పేర్లు, సాధారణంగా మనం వాడేవన్నమాట. ఇప్పుడు సపోజ్ కంట్రీ ఉంది ఫ్రెండ్స్. కంట్రీ అంటే ఏం చెప్తాం? ఇండియా, ఆఫ్రికా, అమెరికా, ఇలా చాలా చాలా, ఆఫ్ఘనిస్తాన్, ఇలా చాలా చాలా ఉంటాయి. సో ఇదన్నిటిలో ఏం చెప్పారు? ఏ కంట్రీ అని అన్నారు. ఏ కంట్రీ అంటే ఇన్నిటిలో ఏదైనా కావచ్చు. అలా సో ఇది అయిపోయింది కదా కామన్ నౌన్. నెక్స్ట్ ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? వ్యక్తిగత లేదా ప్రత్యేక. వ్యక్తిగత లేదా ప్రత్యేక నౌన్స్ని ప్రాపర్ నౌన్ అంటారు. అంటే ఏంటి చూద్దాం. నేమ్ ఆఫ్ ఎ సింగిల్ పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్. ఏంటంట, ఒక సింగిల్ పర్సన్ యొక్క నేమ్ని లేదా సింగిల్ థింగ్ యొక్క నేమ్ని లేదా సింగిల్ ప్లేస్ యొక్క నేమ్ని మనం ఏమంటాం? ప్రాపర్ నౌన్ అంటాము. అంటే ఒక సింగిల్ ప్రదేశం పేరు. అంటే ఇప్పుడు ఇండియా ఉంది. ఇండియాని ఒక ప్రదేశం కదా, ఇంకెక్కడ ఉండదు కదా ఇండియా. ఓన్లీ ఇక్కడే ఉండేది, ఏషియా కాంటినెంట్లోనే ఇండియా ఒకటే ఉంటుంది. సో సపరేట్ అన్నమాట ఒక పేరు. అలా ఇండియా, రైట్? ఇండియా అనేది ఏంటి? ఒక సపరేట్ సింగిల్ ప్రదేశం నేమ్. అండ్ ఇంకోటి ఏంటి, ఒక పర్సన్ తీసుకున్నాం. ఇక్కడ ఏమన్నాం? రవి అని అన్నాం. రవి అనేది ఏంటి? ఒక సింగిల్ పర్సన్ నేమే కదా. ఇద్దరు ముగ్గురిని గుంపు చేసి చెప్పట్లేము. ఒక సింగిల్ పర్సన్ నేమ్ అది, అలా అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్, ఈ ప్రాపర్ నౌన్లో ఒక చిన్న రూల్ ఉంది. ఏంటది సెంటెన్స్లో ఉండే రూల్? ఇది కూడా, బిగిన్స్ విత్ క్యాపిటల్ లెటర్. ఏంటంట, బిగిన్స్ విత్ క్యాపిటల్ లెటర్. క్యాపిటల్ లెటర్తోని బిగిన్ అవుతుందంట. ఇది ఇదేంటి, సింగిల్ పర్సన్ ఆర్ సింగిల్ ప్లేస్ ఆర్ సింగిల్ థింగ్ నేమే, ఒకే ఒక్క నేమ్. బట్ ఒకే ఒక నేమ్ కూడా క్యాపిటల్ లెటర్తోని స్టార్ట్ అవ్వాలి. ఓకే, అంటే ఎగ్జాంపుల్ చూద్దామా. ఇవి ఎగ్జాంపుల్స్. సంతోష్, చూడండి, ఎస్. సంతోష్, సంతోష్ అంటే ఎస్. ఇక్కడ ఎస్ క్యాపిటల్ లెటర్లో ఉంది కదా, రైట్? సంతోష్ ఒక పర్సన్ నేమే ఇది. నెక్స్ట్ బాంబే. బాంబే ఒక ప్లేస్ నేమ్, రైట్? ఒక ప్రదేశం పేరు బాంబే. ఇంకో ఇక్కడ కూడా క్యాపిటల్ లెటర్. నెక్స్ట్ మ్యాంగో, రైట్? మ్యాంగో క్యాపిటల్ లెటర్. అలా ఈ ప్రాపర్ నౌన్కి ఒక వ్యక్తిగత పేర్లు కానీ ప్రత్యేక పేర్లు కానీ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. ఇది నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటో, నెక్స్ట్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. ఏంటి ఫ్రెండ్స్ కలెక్టివ్ నౌన్? ఆ కలెక్టివ్ నౌన్ అంటే ఏంటో చూద్దాం. కలెక్టివ్ నౌన్,
కలెక్టివ్ అనగానే మీకు ఈజీగా అర్థమవుతుంది. కలెక్టివ్ అంటే గుంపుగా, ఓకేనా? కలెక్టివ్ అంటే ఏంటి? గుంపుగా, రైట్? అంటే గుంపుగా అంటే ఇంకేమంటాము? సమూహం. ఓకే, గుంపు సమూహం అని నేర్చుకుంటాం కదా, అలా అన్నమాట. సమూహం ఒక నేమ్, సమూహం దాన్ని ఇప్పుడు ఏమంటామో చూద్దాం. అంటే ఏంటి? ఇట్ డిస్క్రైబ్స్ డిస్క్రైబ్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఆఫ్ థింగ్స్ గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ పర్సన్ థింగ్ ఎక్సెట్రా, అలా అన్నమాట. ఏమంటున్నారు ఈ కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి? గుంపుగా, సమూహంలో సమూహంగా ఉండే పదాలని కలెక్టివ్ నౌన్ అంటారు. ఆ సమూహంలో ఏమేమి పదాలు ఉంటాయి, ఐ మీన్ దాని డెఫినేషన్ ఏదో చూద్దాం. డిస్క్రైబ్స్ ఏ గ్రూప్ ఆఫ్ ఎ థింగ్స్ ఆఫ్ పర్సన్ ఆర్ థింగ్. ఏంటంట, సమూహంలో ఉన్న వస్తువులని కానీ, ఒక పర్సన్స్ అంటే మనుషులని కానీ, సమూహంలో ఉన్న మనుషులని కానీ, సమూహంలో ఉన్న వస్తువులని కానీ మనం కలెక్టివ్ నౌన్ అంటాం, రైట్ ఫ్రెండ్స్? సో ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్స్ అనేవి ఈజీగా చెప్పండి. ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటేనే మనకి డెఫినేషన్ ఇంకా ఈజీగా గుర్తుంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటి చూద్దాం ఇప్పుడు. ఆర్మీ ఏంటి ఫ్రెండ్స్? ఆర్మీ ఆర్మీ అంటే ఏంటి? సోల్జర్స్ అందరూ కలిస్తే, అంటే కరాద్దాం మనం, గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఏంటి? ఆర్మీ అని ఎవరిని అంటాము? గ్రూప్ ఆఫ్ సోల్జర్స్, గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ని ఆర్మీ అంటారు. నెక్స్ట్ ఒక ఫ్యామిలీ, ఫ్యామిలీ అంటే గ్రూప్ ఆఫ్ రిలేటివ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అనొచ్చు. గ్రూప్ ఆఫ్ రిలేటివ్స్ అందాం. నెక్స్ట్ నెక్స్ట్ ఏం తీసుకుందాం? ఆడియన్స్ తీసుకుందామా? రైట్, ఆడియన్స్. ఆడియన్స్ అంటే ఎవరు? గ్రూప్ ఆఫ్ వాచర్స్, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్రూప్ ఆఫ్ వాచర్స్ అంటే చూస్తున్న వాళ్ళు, ఒక ప్రోగ్రామ్కి వచ్చి చూస్తున్న వాళ్ళని గ్రూప్ ఆఫ్ పీపుల్ అని అంటారు. ఇంకేమి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు? చాలా అంటే చాలా చెప్పుకోవచ్చు. ఎలా? గ్రూప్ ఆఫ్ పాపులేషన్ అని అన్నాం. పాపులేషన్ ఐ మీన్ సారీ పాపులేషన్ అని అన్నాం. పాపులేషన్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్, అందరి సమూహాన్ని కలిపితే పాపులేషన్ అంటారు, రైట్? ఇలా కనెక్టివ్ నౌన్స్ అనేవి చాలా చెప్పుకోవచ్చు అన్నమాట. గ్రూప్ నోవెల్స్ అనుకుందాం. నోవెల్స్ గ్రూప్ ఆఫ్ దట్ పర్సన్, ఏదో ఒక పర్సన్ రాసుంటారు కదా ఆ నోవెల్ని, అలా అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా కలెక్టివ్ నౌన్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఫ్రెండ్స్ మిగతావి నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. బాయ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే